మనిషి ఆ వాషింగ్ మిషన్ ఎలా ఉతుకుతున్నారండి సార్? నందమూరి బాలకృష్ణ చూడటానికి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్. ఆయన ఎంత సెన్సిటివ్ పర్సనో ఈ వీడియోలో చూద్దాం. ఆయనని దగ్గర నుండి చూసిన చాలా మంది వ్యక్తులు చెప్పుకుంటూ వస్తారు. అలా దగ్గర నుండి చూసిన సీనియర్ నటి నిర్మల బాలయ్యకి సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. సీమసింహం సినిమాలో బాలకృష్ణకి తల్లిగా నిర్మల నటించారు. ఇంకా తండ్రి పాత్రలో లెజెండ్ డైరెక్టర్ కె విశ్వనాథన్ నటించారు. మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య విశ్వనాథన్ మధ్య మంచి ఎమోషన్ సీన్ ఉంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ బాలయ్యకి చెయ్యి కాలు చచ్చబడిపోతాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అయిన నిర్మల విశ్వనాథన్ బాలయ్యకి సేవలు చేస్తూ కనిపిస్తారు. ఈ క్రమంలోనే విశ్వనాథన్ బాలయ్య కాలు దగ్గర కూర్చొని కాలుకి ఆయిల్ రాసే సన్నివేశం ఉంటుంది. సినిమాలో ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అయితే లెజెండరీ డైరెక్టర్ అయిన విశ్వనాథన్ తన కాళ్ళు పట్టుకోవడాన్ని బాలయ్య అంగీకరించలేకపోయారు. ఈ సీన్ చెయ్యనని దర్శకుడికి చెప్పారట. యాక్టింగ్ అయినా సరే విశ్వనాథన్ లాంటి పెద్ద మనిషి పెద్ద దర్శకుడు నా కాళ్ళు పట్టుకోవడం ఇష్టం లేదని సీన్ ని మార్చమని సీమసింహం దర్శకుడికి చెప్పారట బాలయ్య. అయితే మూవీలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని కొంచెం లోతుగా చూపే ఈ సీన్ మార్చడానికి ఎవరు ఇష్టపడలేదు. ఈ సీన్ విలువ ఏంటో ఒక దర్శకుడిగా విశ్వనాథన్ కి కూడా తెలుసు. దీనితో ఆయనే స్వయంగా బాలయ్య దగ్గరికి వెళ్ళి అది కేవలం యాక్టింగ్ మాత్రమే, ఏం అవ్వదు నటించు అని ఒప్పించడంతో బాలయ్య ఇబ్బంది పడుతూనే ఈ సీన్ చేశారట. బాలకృష్ణ పెద్దవారికి అంతటి గౌరవం ఇచ్చేవారని నిర్మల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎన్బికే 109 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి కూడా ఈ గ్లిమ్స్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.